హలో, వేణుగోపాల్ రెడ్డేనా ఫోన్ మాట్లాడేది అని సైబర్ నేరగాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. అవునండి, వేణుగోపాల్ రెడ్డినే మాట్లాడుతుంది, మీరెవరండి అంటూ బదిలిచ్చాడు. మీరు మీ అమ్మాయి స్టడీ లోన్ కోసం 30 లక్షల లోన్ అడిగారని తెలిసింది. మా కంపెనీ నుంచి మీకు రుణం ఇస్తాం, ఇందుకు మీరు ప్రాసెసింగ్ ఫీజు కోసం 15,000 చెల్లించాల్సి ఉంటుంది అంటూ సైబర్ నేరగాడు వల వేశాడు. విడతల వారీగా 1.37 లక్షల వరకు సైబర్ నేరగాళ్లకు పంపించి నిండా మోసపోయాడు ఓ వ్యక్తి. అసలు జరిగిన విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. వీరు ఉచ్చులో పడి అమాయకులు నిండా మునిగిపోతున్నారు. సామాన్య ప్రజలకు చిన్న ఆశను ఎరగా పెట్టి అందిన కాడికి దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ప్రస్తుత కాలంలో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నది సైబర్ నేరగాళ్ల చేతిలోనే. సాధారణంగా ఫోన్ చేయడం లేదా మెసేజ్ ను పోలిన మెసేజ్లు పంపి ఖరీదైన వస్తువులు ఆఫర్ ఉన్నాయంటూ లింకులు పంపడం చేస్తారు. పొరపాటున ఫోన్ లిఫ్ట్ చేసిన మెసేజ్లను ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు. ఆ మెసేజ్ ఓపెన్ చేసిన వారి బ్యాంకు ఖాతాలు నిమిషాల్లో ఖాళీ చేస్తారు. అయితే వీటికి భిన్నంగా ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఫోన్లు మాట్లాడి సదరు సైబర్ నేరగాళ్ల అతడి నుంచి 1.37 లక్షల డబ్బును స్వాహా చేశారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటపురంలో చోటు చేసుకుంది. ఎక్కడైనా లోన్ పొందడం కోసం గూగుల్ సెర్చ్ చేసి కనిపించిన నెంబర్లకు ఫోన్ చేసి అవతలి వ్యక్తుల మాయలో పడిపోయారో ఇక అంతే సంగతులు. లోన్ మాట దేవుడెరుగు, ఉన్న డబ్బంతా ఖాళీ అవ్వచ్చు, జాగ్రత్త. ఇలానే ఓ వ్యక్తి మునిగిపోయాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటాపూర్ గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి తన కుమార్తె స్టడీ లోన్ కోసం గత ఏడాది జస్ట్ డయల్ సర్వీస్ కు ఫోన్ చేసి 30 లక్షల లోన్ కావాలని అడిగారు. తర్వాత వేణుగోపాల్ రెడ్డికి బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ నుంచి అమిత్ అగర్వాల్ అనే పేరుతో ఫోన్ వచ్చింది. మీకు 30 లక్షల లోన్ కావాలి కదా, మేము ఇస్తామంటూ అవతలి వ్యక్తి చెప్పారు. దీంతో ఇది నిజమే అని వేణుగోపాల్ రెడ్డి నమ్మారు. ఇందుకు ప్రాసెసింగ్ ఫీజు కోసం 15,000 చెల్లించాలని అడగగానే గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన మొదట 15,000 చెల్లించాడు. తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి ఫోన్ చేసి బీమా లేకుండా లోన్ మంజూరైందని నమ్మించాడు. ఇందుకు 47,500 చెల్లించాలని చెప్పాడు. దీంతో డిసెంబర్ 25వ తేదీన వేణుగోపాల్ రెడ్డి 47,500 రూపాయలను ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి జీఎస్టీ కోసం మరో 75,000 అడిగితే పంపించారు. ఇలా మొత్తం 1.37 లక్షలను బాధితుడి నుంచి సైబర్ నేరగాళ్లు నొక్కేశారు. మరుసటి రోజు కూడా ఫోన్ చేసి మరిన్ని డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి ఆన్లైన్లో ఆరా తీయగా ఇదంతా మోసపోయామని తెలిసింది. ఒక్కసారిగా కంగు తిన్న బాధితుడు లబోదిబమన్నాడు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కోసం ప్రయత్నించగా స్పందించకపోవడంతో మోసపోయానని వేణుగోపాల్ రెడ్డి గ్రహించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. చూశారు కదా, సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండండి.